చూడండి కాయ ఎంత పెద్దదయిందో అరచి అంత కాయ అయితే వచ్చింది మనకి తోటలోని చక్కగా చెట్టుకే పండియనమాట ఎంత హ్యాపీ కదా నిజంగా నాకైతే ఆనందం అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనేసి గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలోని మంచి టాపిక్ అనమాట పాటు హార్వెస్ట్ కూడా చేసేస్తానండి ఎప్పటి నుంచో మీకు ఊరిస్తున్నాను అలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానండి అవేంటి అనుకుంటున్నారండి నేను ఆ ప్లాంట్ దగ్గరే ఉన్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి సీతాపల్ల చెట్టు అండి ఇది నేను హండ్రెడ్ రూపీస్ లో పెట్టాను అనమాట ఈ చెట్టు వచ్చేటప్పటికి దీని వయసు ఏంటంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అదే కుండీలో ఉంది సో చూసారా కాండం కూడా ఎంత స్ట్రాంగ్ గా ఎంత బలంగా అయిందో తీసుకునేటప్పుడే నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నాను గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే మనకిగో చూడండి ఇలాగా గ్రాఫ్టింగ్ కట్టేసి ఉంటదనమాట సో ఇది వేరే కాండం దీని నుంచి వచ్చింది ఇది వేరే కాండం ఇలా మనం తీసుకుంటే నర్సరీకి వెళ్ళి అడిగేటప్పుడు మాకు గ్రాఫ్టెడ్ ప్లాంట్సే కావాలి అంటే వాళ్ళు ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి లేదంటే మనం ఏదో తెలియకుండా వెళ్ళిపోయామనుకోండి మామూలు ప్లాంట్ ఇచ్చేస్తే కాయలు వస్తాయి కాకపోతే లేట్ అవుతుంది అనమాట సో ఈ ప్లాంట్ ఏంటంటే నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను తీసుకొచ్చాను గ్రాఫ్టెడ్ ప్లాంటేనండి స్టార్టింగ్ ఇయర్ రెండే రెండు కాయలు వచ్చాయి అనమాట అలాగా స్టార్టింగ్ ఇయర్ నుంచి నాకు కాయలు అనేది రెట్టింపు అవుతూ వచ్చేయి ఇది మళ్ళీ నాకు చెప్పుకోవాలనుకుంటే సెకండ్ క్రాప్ అండి ఈ సీజన్ లో అయితే నాకు కొంచెం పెద్దవే వచ్చాయి లాస్ట్ సీజన్ లో వచ్చిన మటుకు కొంచెం చిన్నకాయలు ఉన్నాయి తెంపేసాను అది కూడా మీకు షేర్ చేశాను ఇది సెకండ్ క్రాప్ అనమాట అయితే నేను ఏంటంటే ఇలాగ ఏ పురుగు చేరకుండా కట్టేసాను అండి ఇలాగా మనకి ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ ఇవి వస్తున్నాయి కదా ఇవి కట్టేసుకున్నాను అనమాట మనకి ఆన్లైన్ లో కూడా ఉంటాయి కవర్స్ ఇలాగా ఫ్రూట్స్ కి చుట్టడానికి సో మనం కాయ సైజు పెద్దదవుతున్నప్పుడు మనం దీన్ని కట్టేసుకుంటే ఎటువంటి దోమలు కానీ పురుగులు కానీ దీనికి ఎఫెక్ట్ అవ్వనమాట లాస్ట్ టైం నేను అలా చేయలేకపోయాను సో కాయ అంతా నల్ల నల్ల మచ్చలు వచ్చేసినాయి నీమ్ ఆయిల్ కొట్టాను అన్ని కొట్టాను కానీ సో యూజ్ లేకపోయింది ఎందుకంటే ఏరియేషన్ కూడా బాగానే ఉంటుందండి ఎయిర్ అనేది వెళ్తూ ఉంటుంది ఫ్రూట్కి కావాల్సిన గాలి వెలుతురు అనేది మనకి దీని నుంచి వెళ్తుంది సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను చూడండి కాయ ఎంత పెద్దదయిందో అయింది అరచి కాయ అయితే వచ్చింది మనకి తోటలోని సో అలాగే ఐదు కాయలు అయితే అయినాయి అండి మంచిగా అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాము నిజంగా చెట్టు మీద పండడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా నేను కోసేసి బియ్యం డబ్బాలో పెట్టేస్తాను లేదంటే న్యూస్ పేపర్లో చుట్టి పెడతాను కాకపోతే చూడండి పెద్ద కళ్ళు కాయలే వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి సో ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసేసుకుందాం ఓకే వావ్ ఇక్కడ ఇలా కోసేసాను కదా ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ ఉంటది కదండి అది ఇలాగా అద్దేస్తాను అనమాట లేదంటే పసుపు అయినా అద్దేస్తాను అది టిప్పండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఉంటుంది అనమాట అంటే మనకు అక్కడ ఎటువంటి ఫంగస్ పట్టకుండా మనం పసుపు కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ రాసేసుకుంటే మంచిది లేదంటే అక్కడ కొంచెం ఫంగస్ పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి మార్నింగ్ టైం కదండి హనీ బీస్ ఇవన్నీ కూడా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి అనమాట భలే ఉంటాయి చూడడానికి చూస్తున్నారండి ఎంత పెద్ద ఫ్రూట్ చూడండి దీని కళ్ళు కూడా ఎంత పెద్ద అయినాయో చూసారు కదా భలే ఉన్నాయి కదా సూపర్ అనమాట అయితే ఇంకొక కాయ కూడా అయ్యింది అది కూడా నేను హార్వెస్ట్ చేస్తాను ఇది పక్కన పెడదాము సో ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడ కూడా ఇంకొక ఫ్రూట్ అయితే మంచిగా అనమాట సో మనం ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము మనం బయట కొనుక్కునే ఫ్రూట్స్ కంటే మనం ఇలా సొంతంగా మన చేతులతో మనం పండించుకున్న ఫ్రూట్స్ ఇలా తెంపుకుని తింటే భలే ఉంటుందండి సో ఇది కూడా పండ అయిపోయింది అనమాట ఇది కూడా నేను తెంపేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇంకా పడిపోతుందేమో అనే ఫీలింగ్ అనమాట ఓకే చూస్తున్నారా రెండు పళ్ళు అయితే నేను హార్వెస్ట్ చేశానండి దేవుడి దగ్గర పెడతాను కాకపోతే చక్కగా పండిందండి నిజంగా అది ఇది కూడా చక్కగా పండింది అనమాట చూసారండి రెండు కాయలు కూడా చక్కగా చెట్టుకే అనమాట ఎంత హ్యాపీ కదా నిజంగా నాకైతే ఆనందం అనమాట ఈ వెంటనే తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళి పిల్లలకు చూపించాలి వాళ్ళు మరీ మురిసిపోతారు కాకపోతే పిల్లలకి ఎటు చాలట్లేదండి నేను కొర పెంచుతూ ఉంటే ఎక్కువ పెంచాలన్నమాట ఎక్కువ పెంచడానికి మాటి మాటికి పొలంకి వెళ్ళడం కష్టం అవుతుంది ఈ పనుల వల్ల అలానే తోటలో అయితే ఇలానే వస్తాయి అనమాట ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇచ్చిన టబ్స్ ఇచ్చిన వాటి ప్లేస్ అయితే మనం కంజెస్టెడ్గా ఇస్తున్నాం సో కంజెస్టెడ్గా ఇచ్చినప్పుడు ఇలాంటివే వస్తాయి బాధపడాల్సిన అవసరం లేదు అలా అని ఒకటే రకం ఒక వంద కుండీలు పెట్టినా మనకి యూజ్ ఉండదు కదా సో అన్ని రకాలు పెట్టుకుంటే మనకి మంచి పాలినేషన్ అవుతుందండి అలాగే ఇంతంత సైజు కాయలు రావడానికి నేను ఏం చేశానంటే ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో కంపల్సరీ గొప్పులైతే తవ్వేనండి గొప్పులు తవ్వి ఒక నాలుగు దోశలు కౌడంగ్ మెన్యూర్ అయితే వేసానండి అనేది నిజంగా అంత మంచిదని చెప్తారు మొక్కలు కూడా మంచి మేలైతే చేస్తుందండి మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువే ఇచ్చాను అనమాట కంపల్సరీ గుర్తు పెట్టుకొని ట్వంటీ డేస్ అలాగా గొప్పు తీయాలండి గొప్పు తీసుకొని మనం కౌడంగ్ మెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ ఇచ్చినా సరే మనకి ఇంత పెద్ద పెద్ద సైజులో కాయలు అయితే వస్తాయి అనమాట నిజంగా అది ఒక్కటే టిప్ నేను మీకు చెప్పగలను ఎందుకంటే నేను అదే చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను నిజంగా ఇంకా కాయలు అయితే నాలుగు కాయలు అయితే ఉన్నాయండి ఇంకా మిగతా వాటికి కూడా కాయలకి ఇంకా టైం అయింది ఇంకా వన్ వీక్ పోతే నేను మళ్ళీ కంపోస్ట్ అయితే ఇస్తాను సో మిగతా కూడా పెద్దవి అవుతాయి అనమాట నిజంగా మీరు ఎలా హ్యాపీ ఫీల్ అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చూస్తాను నిజంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా నాకైతే అసలు మాటలు రావట్లేదు ఆనందంతో ఈ సైజులో లో కాయలు రావడం ఇది ఫస్ట్ ఇయర్ అనమాట టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు ఏంటంటే వస్తున్నాయి కాయలు చాలా చిన్న సైజు వస్తున్నాయి అనమాట ఈసారి ఎటువంటి మచ్చలు లేకుండా హ్యాపీగా ఇలాగ తెంపాను కాబట్టి ఆనందం అనేది ఇలాగ ఉన్నదనమాట సో హ్యాపీగా మీరు కూడా గార్డెనింగ్ చేయండి అలాగే ఈ ఆనందం అనేది మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా రాదండి అస్సలు రాదనమాట మనం ఫీల్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ పొందాలి ఆ మొక్కతో మనం మాట్లాడగలగాలి సో ఇవన్నీ చాలా రకాల ఎక్స్పీరియన్స్ అనమాట మనం చేస్తేనే మనం ఫీల్ అవ్వగలం సో ఇప్పటివరకు మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే తప్పకుండా గార్డెనింగ్ స్టార్ట్ చేసేయండి మరి ఓకేనా ఇంకేది సీజన్ కాబట్టి మీరు ఈజీగా ఇలా విత్తనాలు చల్లితే అలా పంట అయితే వచ్చేస్తుందండి అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట సో కాయలు చూసారు కదా హ్యాపీ అనమాట వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను చేసే పని మీకు షేర్ చేశాను తప్పకుండా మీరు కూడా కౌడంగ్ మెన్యూర్ ఎక్కడ దొరికినా సరే యూస్ చేయండి అలాగే కిచెన్ వేస్ట్ కూడా యూస్ చేసుకోండి మిది తోటల మటుకు కంపల్సరీ రెండు కూడా యూస్ చేసుకుంటే రకరకాల పంటలు అయితే తీయొచ్చండి సో హార్వెస్ట్ బాగుందా వెంటనే వెళ్ళి దేవుడికైతే పెట్టేస్తానండి అలాగే నెక్స్ట్ పిల్లలకైతే చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మన ఎసిహెచ్ ముచ్చట్లు ఛానల్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి ఓకే మరి ఉంటానండి స్కూల్ కి అయితే టైం అవుతుంది బస్సు హారన్ ఈ పాటికి వినే ఉంటారు మీరు స్కూల్కి పరిగెట్టాలన్నమాట సో వింటానండి సమస్యలోక సుఖీనోబావాలి